హరి ఓం తత్సత్ తత్సత్సర్వేభ్యో నమోనమ ప్రేక్షకులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోయంబత్తూరులో మన సద్గురువు గారు ప్రతి శివరాత్రికి కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు ఇలా సెలబ్రేషన్స్ చాలా కాలం నుంచి ఆయన చేస్తూ ఉన్నారు ఈ సెలబ్రేషన్స్ని చూసిన తర్వాత నేనైతే చాలా ఆనందపడ్డాను శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని ఒక శివభక్తులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేసి వాళ్ళందరినీ కూడా ఇలా శివభక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నారేమోనని కానీ కాస్త పరిశీలించిన తర్వాత నాకు కొన్ని అభ్యంతరాలు కనిపించాయి ఇంకా కాస్త లోతుకు వెళ్ళి పరిశీలించిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి అసలు శివుడన్నా ఇంకా శివుడికి సంబంధించిన పురాణాలన్నా హిందువులందరికీ కూడా చాలా సుపరిచయమే పురాణంలోని కథలు కావచ్చు ఓం నమశివ సీరియల్ కావచ్చు ఇవన్నీ కూడా చాలామంది శివభక్తులు చాలా సీరియస్గా ఫాలో అవుతూ ఉంటారు హర హర మహాదేవ్ వంటి సీరియల్స్ అన్నీ ఎందుకంటే మన శివ పురాణ గాథలు ఇంకా శివుడికి విష్ణువుకి మధ్య జరిగినటువంటి ఈ పురాణ గాథలు ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అటువంటి గాథల్లో నుంచి మనం శివుని శివుడి గురించి శివతత్వాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటాము కానీ మీరు ఈషా ఫౌండేషన్కి వెళితే వాళ్ళు పేరుకు మాత్రమే శివుడు అని శివుడి యొక్క పేరుని మాత్రం వాడుకునేసి వాళ్ళు శివుడికి మన దేవుళ్ళకి పూర్తిగా కొత్త నిర్వచనాలను చెప్తూ ఉన్నారు అంతేకాకుండా కోయంబత్తూరులోని ఆ ఈషా ఫౌండేషన్లో ఆగమ శాస్త్రాలకి విరుద్ధంగా వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి ఎటువంటి పూజా పునస్కారాలు లేకుండా ఆ శివలింగానికి ప్రతిరోజు నిత్య నిత్య పూజలు ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పించకుండా ఆగమశాస్త్రాలను గాలికి వదిలేసి అక్కడ శివుడిని వాళ్ళు పూర్తిగా రీడిఫైన్ చేసి పూర్తిగా శివతత్వాన్ని వక్రీకరించడమే కాకుండా శివరాత్రి పర్వదినం రోజున జరగాల్సినటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళు కాస్త మార్చేసి గందరగోళం చేసి వక్రీకరణ చేస్తూ ఉన్నారు ఇందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకసారి వక్రీకరణలు జరిగి కలుషితం అయిపోయిన తర్వాత భవిష్యత్తు తరాలన్నీ కూడా ఏది నిజమని తెలుసుకుని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు అసలు ఇప్పుడు శివుడు అంటే ఎవరు అనేది మన జగ్గి వాసుదేవ్ గారి యొక్క డెఫినేషన్ ప్రకారం నేను బాగా చాలా పరిశోధించాను ఇంకా ఆయన చెప్పినటువంటి వీడియోలన్నీ కూడా చూశాను వాళ్ళ యొక్క డెఫినేషన్ ప్రకారం శివుడు అంటే ఎవరు శివుడు ఒక ఏలియన్ మీరు అండర్లైన్ చేసుకోండి ఆయన ఒక వీడియోలో స్పష్టంగా చెప్పాడు అవన్నీ కూడా నేను చూపిస్తే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను చూపించడం లేదు శివుడు ఒక ఏలియన్ ఆయన ఏదో ఒక గ్రహం నుంచి ఇక్కడ భూమి మీదకి వచ్చాడు వచ్చి ఏం చేశాడు మనకి ఆసనాలు ప్రాణాయామం ధ్యానము కొన్ని ముద్రలు ఏదో శాంభవ్య ముద్ర అని వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు అటువంటి ముద్రలు కొన్ని నేర్పించి తిరిగి వెళ్ళిపోయాడు అది శివుడి గురించి వాళ్ళ యొక్క డెఫినేషన్ అందుకే వాళ్ళు శివ అని శివుడి యొక్క పేరుని ఎక్కువగా ఉపయోగించరు వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే ఆది యోగి అంటే ద ఫస్ట్ యోగి అని దాని యొక్క అర్థం అనమాట శివుడికి ఆది యోగానే కాదు జగద్గురువు అనేటువంటి ఒక నామం ఉంది ఇంకా శివ నామాల్లో అనేక నామాలు ఉన్నాయి మనకి ఎక్కడా కూడా శివుడు ఒక ఏలియన్ అన్నటువంటి డిస్క్రిప్షన్ను మనకు పురాణాల్లో కానీ ఎక్కడా కూడా కనిపించదు శివుడు ఎవరు ఈ సకల జగత్తు ఎవరి నుంచి ఆవిర్భవించిందో ఎవరి వల్ల స్థితమై ఎవరి వల్ల నడుస్తూ ఉందో ఎవరిలో ఈ సకల జగత్తు లీని లీనమైపోతుందో ఆ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే ఆ శివ భగవానుడు ఈ విషయం మీరు శివుడికి సంబంధించిన పురాణాలు చదివినా లేదా రుద్ర నమ్మకాలు చమకాలు శివ సహస్రనామాలు ఉపనిషత్తులు భగవద్గీత ఈ మన వేదాంత వాగ్మయము వేదవాగ్మయము పురాణ వాగ్మేయము ఏది చదివినా కానీ మీకు ఈ విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది అలా మనం ఎంతో కాలం నుంచి మన తాత ముత్తాతలు మన తాత ఇంకా మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ శివ భగవాను రకరకాల రూపాల్లో రకరకాల పేర్లతో నటరాజస్వామి అంటూ ఇంకా శ్రీశైలంలో ఒక రకంగా తిరువన్నామలలో ఒక రకంగా ఇలా రకరకాలైనటువంటి పంచభూత లింగాలు ఇవన్నీ కూడా ప్రతిష్టా ప్రతిష్టించుకొని ప్రతిష్ఠించుకొని ఎంతో భక్తితో శివుణ్ణి పూజించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మన జగ మన సద్గురువు గారు జగ్గి వాసుదేవ్ గారు వచ్చేసి వరే శివుడంటే ఏలియన్ అని చెప్పేసి ఈ కొత్త తరాన్నంతా కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు అంతేకాకుండా మీరు జగ్గి వాసుదేవ్ గారి ఆ కోయంబత్తూరు ఆశ్రమంలోకి వెళ్ళే ముందే ఎంట్రన్స్లోనే ఒక పెద్ద శిలాఫలకం ఏదో ఒకటి ఉంటుంది అందులో ఇస్లాం మరియు క్రైస్తవ మతాలతో పాటు ఓంకారం ఈ మూడు కలిపేస్తుంటాయి అన్నమాట దాన్ని బట్టే ఆయన యొక్క వ్యూ ఏమిటి అనేది నాకు ఒక అవగాహన వచ్చింది ఈయన ఈ జగ్గి వాసుదేవ్ గారిది అసలు హిందూ మతం కాదు వీళ్ళు హిందూ మతంలోని యోగ శాస్త్రాన్ని వీళ్ళు దొంగిలించేసి ఈ పదం అండర్లై అండర్లైన్ చేసుకుని దొంగిలించేసి అని ఎందుకు అంటున్నానంటే మనం ఏదైనా ఒక శాస్త్రాన్ని తీసుకున్నప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్లో కొంత కంటెంట్ కాపీ చేసినా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి ఈ కంటెంట్ నేను తయారు చేయలేదు వాళ్ళు తయారు చేస్తారని అదేవిధంగా ఆ జగద్గురువులు ఎంతోమంది గురు పరంపరలో మనకి ఈ యోగ శాస్త్రాన్ని అందిస్తే మన దేవుళ్ళందరూ యోగ శాస్త్రాన్ని అనేక పురాణాల్లో అనేక సందర్భాల్లో మనకి వివరంగా చెప్పి అందించారు అటువంటి దేవుళ్ళని డిస్క్రెడిట్ చేసేసి ఆ దేవుళ్ళని కేవలం ఏలియన్స్ లాగా చిత్రీకరించేసి వాళ్ళు చెప్పినటువంటి శాస్త్రాన్నంతా తీసుకొని వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినట్టు ప్రచారం చేసుకొని ఆ యోగ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని పెద్ద పెద్ద సంస్థల్ని నిర్మించుకొని వీళ్ళు కొత్త మత మతశాఖలని ప్రారంభించి పెంచి పోషించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు శివుడంటే వా జగ్గి వాసుదేవి గారికి ఎంత భక్తుందనేది గత సంవత్సరం శివరాత్రిలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది గత సంవత్సరం శివరాత్రిలో ఆయన రాత్రంతా కూడా ఏదో కొన్ని భక్తి పాటలు అవి ఇవి పాడిస్తూ ఉంటారు ఎంతో పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ని తీసుకొచ్చేసి అలా ఒక ముస్లిం కూడా ఆమె ఒక ఒక ముస్లిం సింగర్ని శివుడి పాటలు పాడించడానికి పిలిచారంట అలా ఒక ముస్లిం సింగర్ని ఇలా శివరాత్రి రోజు పాటలు పాడడానికి ఆహ్వానించడంలో ఉద్దేశం ఏమిటో నాకైతే అర్థం కాలేదు అలా వచ్చిన ముస్లిం సింగరు సడన్గా ఒక పాట పాడుతూ పాడుతూ మధ్యలో అతను ఆ శివభగవానుడి పాటలు పాడడం మానేసి అల్లాహు అక్బర్ అంటూ అతను ఆ వేదిక మీద ఆ శివభక్తుల మధ్యలో గానం చేశాడు అక్కడ ఉన్నటువంటి వాసుదేవ్ గారు కానీ ఇంకా ఆయన శిష్య పరంపరలు ఆయన శిష్యులు కానీ ఎవరూ కూడా దాన్ని ఖండించకుండా మహా శివరాత్రి రోజు అల్లాహు అవి ఏమిటి అని ఒక్క మాట కూడా అనకుండా మన జగ్గి వాసుదేవ్ గారు శివరాత్రి రోజు అక్బర్ అంటూ ఆ స్టేజ్ మీద డ్యాన్స్ వేశారు మీరు కావాలంటే ఒకసారి దీని మీద కొంచెం చర్చలు అయితే నడిచాయి మీరు అవి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇలా జగ్గి వాసుదేవి గారు నిజమైన శివభక్తుడయి ఉంటే ఆయనకు ఖురాన్ గురించి అల్లా గురించి తెలిసి ఉంటే వాళ్ళు ఏ విధంగా మన దేవాలయాలను ధ్వంసం చేశారనే విషయం తెలిసి ఉంటే ఆయన ఇలా ఎందుకు చేశారు అని ఒక్కసారి ఆలోచించండి తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన ధ్యానలింగం అని ఒక లింగం కట్టారు అక్కడ ఆ కోయంబత్తూరులో కానీ తమాషా ఏమిటంటే మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి విన్నాము పంచభూత లింగాల గురించి విన్నాము ఈ ధ్యానలింగం గురించి మీరు ఎక్కడా వినే ఉండరు ఆయన యొక్క థీరీ ఏమిటంటే ఒరిజినల్గా దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయం విషయంకొస్తే ఒక లింగం పెట్టుకొని ఆ రూమ్లోకి వెళ్ళి ధ్యానం చేసి రావాలి అంతేగాని పూజలు చేయకూడదు ఇంకేమీ చేయకూడదు అనమాట అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే ఆ లింగంలో నుంచి ఏదో కాస్మిక్ ఎనర్జీ లాంటిది వచ్చి మనలో దూరుతుందంట అంటే వాళ్ళ దృష్టిలో అసలు ఆ శివలింగం దైవ స్వరూపమే కాదనమాట అది ఏదో ఒక కాస్మిక్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేటువంటి ఒక సాధనం వంటిది ఇప్పుడు మీకు అర్థమవుతుందా వీళ్ళు హిందూ మతాన్ని దేవుళ్ళను ఆ చివరాకరికి ఆ శివలింగాన్ని కూడా ఏ విధంగా వక్రీకరించి మన యువతను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారో రేపు ఈ యువత తరువాతి ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు గడిచిన తరువాత ఏమంటారు మన పురాణాలని పుక్కిటి పురాణాలు శివుడు అంటే ఒక ఏలియన్ అని వీళ్ళు కొత్త సిద్ధాంతాలు తమ పిల్లలకు చెబుతూ పోతే తరువాతి తరం అంతా కూడా భ్రష్టు పట్టిపోరు ఒకసారి ఆలోచించండి తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం అక్కడ మీకు ఆ కోయంబత్తూరులో ఉన్న ఆయన ఆశ్రమంలో ఒక పెద్ద శివుడి బొమ్మ స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటుంది అదే మీకు ఆది యోగి అని చెప్పేసి పెట్టుంటారు కానీ తమాషా ఏమిటంటే మనం ఎంత పెద్ద దేవుడి బొమ్మైనా మనం తయారు చేసుకోవచ్చు కానీ దానికి కొన్ని ఆగమ శాస్త్రాలు పద్ధతులు ఉన్నాయి మీరు చూస్తూ ఉంటారు రోడ్డు పక్కన పెద్ద పెద్ద హనుమంతుడి విగ్రహాలు మీకు దర్శనమిస్తుంటాయి అక్కడక్కడ ఈ హనుమంతుడి పెద్ద విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహానికి ప్రతిరోజు కూడా పూజలు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే భారీ ఆకారం ఉంది కాబట్టి కాబట్టి ఆ విగ్రహం కింద చిన్న హనుమంతుడి బొమ్మ పెట్టేసి రోజు అభిషేకాలు నైవేద్యాలు అన్నీ కూడా పూజలు చేస్తూ ఉంటారనమాట అదేవిధంగా సద్గురువు గారు అంత పెద్ద శివుడి ఆదియోగి విగ్రహాన్ని పెట్టారు కదా అక్కడ కింద చిన్న విగ్రహం పెట్టేసి ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యాలు సమర్పిస్తున్నారా ఏమీ లేదు మరి ఎందుకు అంత పెద్ద శివుడు బొమ్మ అంటే హిందువులను ముఖ్యంగా శివభక్తులను అట్రాక్ట్ చేయడమే మాత్రమే దాని యొక్క ఉద్దేశం లోపలికి వెళ్తే శివుడు ఏలియన్ అయినప్పుడు ఇంకా శివుడు బొమ్మ ఎందుకు మీకు ఇంకా ఇంకా గురువుగారు అనేక సందర్భాల్లో హిందూ దేవుళ్ళని కించపరుస్తూ తమ యొక్క ఇంటర్వ్యూలో చాలా అసహ్యంగా కూడా మాట్లాడారు ఒకసారి ఏమన్నారంటే ఆయన అంతకుముందు అంటే ఆయన యొక్క ఉద్దేశంలో ఇప్పుడు మన లక్ష్మీదేవి ఇంకా మన దేవుళ్ళ బొమ్మలు ఈ దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ దేవాలయాల్లో మనం పూజించుకున్నటువంటి ఆ దేవతామూర్తులు మంచి ఆభరణాలతో అలంకరించి మంచి పట్టు వస్త్రాలు ధరింపజేసి మనం ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం కదా ఇవి మొఘలు మన దేశంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ముస్లిములు మన దేశంలోకి రాకముందు మన యొక్క దేవాలయాలు ఎలా ఉండాయి అంటే ఆయన యొక్క మాటల్లోనే నేను చెప్తున్నాను ఒక ఒకరికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఎలా అంటే మన దేవుళ్ళకు బట్టలు ఉండేవి కాదంటే నగ్నంగా ఉండేవాళ్ళు అంటే కాళీమాత విగ్రహాన్ని మీరు చూస్తుంటారు అలా మన దేవుళ్ళందరూ అలానే ఉండేవాళ్ళు అంట ముస్లింస్ అంటే ఇక్కడికి వచ్చేసి ఎక్కిరించారండి ఏంటి మీ దేవుళ్ళు బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నారు చాలా భయంకరంగా ఉన్నారని అప్పుడు మన వాళ్ళు అరే నిజమే కదా అని తమ తప్పు తెలుసుకొని అప్పుడు బాగా మంచి వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించి ఉన్నటువంటి బొమ్మలను తయారు చేసి అప్పుడు ఆ పాత దేవుళ్ళని వదిలేసి కొత్త దేవుళ్ళని పూజించడం ప్రారంభించారంట ఈ ఒక్క విషయం వింటేనే ఆయన యొక్క తెలివి ఎలా తెల్లారిందో నాకు అర్థమైపోయింది మన దేవుళ్ళను ఇలా ఆయన ఒక పెద్ద చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఎంతోమంది హిందువులను ముఖ్యంగా యువతరాన్ని గైడ్ చేసేటువంటి పెద్ద పొజిషన్లో ఉండి ఆయన ఇలా అవమానకరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆ యోగ శాస్త్రాన్ని ఆ శాంభవి ముద్రని ఆ ధ్యాన విధానాన్ని చెప్పుకోండి ఇక మీకు పూజలతో పునస్కారాలతో వీటిలతో పనేమిటి మీ యొక్క ఫోకస్ అంతవరకే ఉంచుకోండి తిరిగి మీరు హిందూ ధర్మ గ్రంథాలను హిందూ దేవుళ్ళను ఇలా హిందువుల ముందే కించపరుస్తూ మాట్లాడితే ఇక పరాయి మతం వాళ్ళకి మనం ఎంత చులకనైపోతామో ఎప్పుడైనా ఆలోచించారా ఫైనల్గా ఇంకా కొంత పరిశోధన చేసిన తర్వాత జగ్గి వాసుదేవ్ గారు ఏదైనా హిందువులకు సమస్య వచ్చినప్పుడు ఆయన పబ్లిక్గా వచ్చి మాట్లాడుతున్నారు దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు దాన్ని కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను కానీ అది మధ్యలో వదిలేశారు కానీ ఆయన న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ మూమెంట్ అనేసి ఒక కొత్త మతం లాంటిది స్టార్ట్ చేశారు ఆ కొత్త మతం యొక్క ఉద్దేశం ఏమిటంటే హిందూ మతంలోని యోగా ధ్యానము ఆధ్యాత్మికత వేదాంతం వంటి మంచి మంచి కాన్సెప్ట్లను కొట్టేసి ఇంకా మిగతా మతంలోని కాన్సెప్ట్లను కూడా కొన్నింటిని కొట్టేసి అన్నీ మిక్సీలో వేసి ఒక కొత్త కలిపి ఒక కొత్త మతాన్ని తయారు చేస్తారు న్యూయోజ్ స్పిరిచువాలిటీ అని ఆ న్యూయోజ్ స్పిరిచువాలిటీలో మన జగ్గి వాసుదేవ్ గారు కూడా జాయిన్ అయ్యారు అని నాకు తెలిసింది వాళ్ళు ఏమిటంటే ఇదే విధంగా హిందూ మతాన్నే కాదు ప్రాచీన ఈజిప్షియన్ మతాన్ని ఇంకా మాయన్ మతాన్ని ఈ మతంలోని మంచి మంచి విషయాలన్నీ కూడా తీసుకొని వాళ్ళు అనాగరికులని చెప్పేసి మళ్ళీ అలాగే చెప్తారనమాట అలా హిందూ మతం మీద కూడా జరుగుతున్నటువంటి ఒకనొక దాడిలో భాగమే ఇదంతా జరుగుతుందని నాకు తర్వాత అర్థమైంది దీన్ని ఇప్పుడు వాళ్ళు ఆహా మన యోగా చేస్తున్నారు మన ధ్యానం చేస్తున్నారు అని మీరందరూ కూడా చంకలు గుద్దుకోవద్దు వాళ్ళు మన యోగాని ధ్యానాన్ని దొంగిలిస్తున్నారు చాలా అతి కొద్ది సమయంలోనే చాలా కొద్ది కాలంలోనే ఈ జ్ఞానాన్నంతా కూడా దొంగిలించి దాన్ని కొంచెం వక్రీకరించి వాళ్ళు చివరికి దీన్ని మేమే కనిపెట్టాము మీరంతా అని చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండి మీరు ఏ సంస్థలో చేరినా ఎవరిని ఫాలో అయినా మీ తాత ముత్తాతలు పూజించినటువంటి ఆ దేవుళ్ళను ఇంకా మన దే దేవుళ్ళు మనకు అందించినటువంటి శాస్త్రాలను అగౌరవపరచవద్దు అలా అగౌరవపరిచే వాళ్ళ మాటలు విని మోసపోవద్దు హరి ఓం